కథలకు పెట్టింది పేరు. అది బయట అయినా హౌస్లో అయినా సరే, ఇప్పటికే తెలుగులో 2 సీజన్లు ఇలాంటివి మనం చూసాం. ఒకవైపు షోకి ఎంపిక చేసే విషయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించామంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు, వారికి ఓ దర్శకుడు మద్దతు, విద్యార్థులు బాసటగా నిలవడంతో వంటి సంఘటనలు బిగ్ బాస్ను నిషేధించాలని డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో గత వారం 3వ సీజన్ మొదలైంది. మొదటి రోజే ట్విస్టులతో గడిచిన ఈ షోలో 2వ రోజు గొడవలు మొదలయ్యాయి. బిగ్ బాస్ మొదటి రోజే 6 సభ్యులు నామినేషన్ అయిన విషయం తెలిసిందే. అయితే మానిటర్ హేమాను మెప్పించే విధంగా తమ గురించి తాము చెప్పుకొని మరొకరిని తమ బదులుగా నామినేట్ చేయొచ్చని బిగ్ బాస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ అవకాశం 5 ఉందని చెప్పాడు. అందులో భాగంగానే 5 సభ్యులు మరో 5 నామినేట్ చేశారు. మొదటిగా రాహుల్ తనకి బదులుగా నామినేట్ చేయడానికి శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. కానీ అతడి కారణాలు నచ్చక హేమ రాహుల్ని నామినేట్ చేశారు. ఆ తరువాత వరుణ్ సందేశ్ పునర్నవిని ఎంపిక చేసుకున్నాడు. దీంతో హేమ కూడా అంగీకరించింది. అనంతరం రితిక ఆశురెడ్డిని చేసిన లాభం కూడా లేకపోయింది. తర్వాత శ్రీముఖి హిమజను చేసింది, దీనికి హేమ ఒప్పుకుంది. అలాగే జాఫర్ మహేష్ను చేయగా హేమ ఒప్పుకోలేదు. శ్రీముఖి వంతు వచ్చిన సమయంలో ఆమె, నేను హిమజను నామినేట్ చేస్తున్నా, ఆమె నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నాం. అయినప్పటికీ బిగ్ బాస్ ఇచ్చిన బోర్డు మీద ఒక రెడ్ మార్క్ కనిపించింది. అది ఒక కారణం. రెండోది, ఆమె లైఫ్ను సీరియస్గా తీసుకోలేదు అనిపించింది. శ్రీముఖి అన్న మాటలకు హిమజ వివరణ ఇచ్చే క్రమంలో ఏడ్ చేసింది. లైఫ్ను సీరియస్గా తీసుకున్న విషయం నీకు తెలుసా? నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసా? అసలు నా గురించి ఏం తెలుసని అలా అన్నావు అని ప్రశ్నిస్తూ ఏడ్చింది. దీనికి వెంటనే శ్రీముఖి సారీ చెప్పేసింది. అయినా ఈ గొడవ ఆగలేదు. శ్రీముఖి చెప్పిన కారణాలు నచ్చడంతో మానిటర్ హేమ హిమజను నామినేట్ చేసింది. ఆ సమయంలో హేమకు హిమజకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు హిమజ నిందలు పడటం మీకు ఇష్టమే, నాకు ఇష్టం లేదు అంటూ ఆమెపై సీరియస్ అయింది. తర్వాత హిమజను బిగ్ బాస్ పిలిచి సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోండి అని సలహా ఇచ్చాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.